ఏంటి అశోక్ మనవల సీతలాగా ఈ చెట్టు కింద వనవాసం నా కుంభకోణాన్ని వెళ్ళగొట్టావు నా జీవితం అమ్మ కుంభకోణం బెటాలియన్ అటేన్ చున్ చా కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి తిర్ కుడి ఎడమ కుడి ఎడమ నేను కుంభకోణాన్ని కాదు కుంభకోణం మా అన్నగాడు నేను వాడి తమ్ముడు గాని ఆర్కోణాన్ని మా అన్నగాడు చాలా కష్టాల్లో ఉన్నానని సాయం చేయమని నాకు లెటర్ రాసినాడు నేను డైరెక్ట్ గా అమెరికాలో విమానం ఎక్కి తిన్నగా మన కారంచేడు శ్మశానంలోకి ఇలా వస్తున్నాను ఎక్కడా మా అన్నగాడు మర్తి గారు అన్నయ్య గారిని వెతుక్కుంటూ లక్ష్మీస్వామిలా ఇక్కడికి వచ్చారా నేనేం చెప్పను మీ అన్నయ్య నాకు అన్యాయం చేసి అరణ్యవాసం వెళ్ళిపోయారు అరణ్యవాసమునక ఏ అరణ్యము దండకారణ్యమా కీకారణ్యమా నాకు తెలీదు అయ్యో వదిన గారు మా అన్నగారు మీ లవ్ అఫైర్ గురించి లెటర్ లో వివరంగా వ్రాసినాడు వాడికి ఇద్దామని ఒక పావు టన్ను బంగారం తెచ్చినాను దీనితో ఏ రైస్ మిల్లో షుగర్ ఫ్యాక్టరీయో పెట్టుకుని ఆనందంగా గడపమని చెప్పుటకు బాధపడకండి వదిన గారు మా అన్నగారు మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు మీరు ఈ బంగారం తీసుకుని మంచి బిజినెస్ పెట్టుకుని సుఖంగా ఉండండి బాగుందే చాలా బాగుందే సింగన్ అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడన్నట్టు అయిందన్నమాట నీ కాపురం చివరికి నేను భయపడ్డంతా జరిగింది ఏమిటి నువ్వు భయపడ్డది పెద్ద నీ నోటి వాగుడుతో మీ అత్తయ్యని విసిగిస్తావని ఆవిడ మనసు విరిచేస్తావని ఓసే చిత్ర నీ కాలనే చెప్పారు నీ నోటి దురుసు తగ్గించుకొని శాంతంగా సహనంగా కాపురం చేసుకోమని ఇప్పుడు చూడు ఏమైందో ఏమైందే ఆ ఏమైంది నాకు ఇప్పుడు ఎంత పోయింది ఆ మొగ్గుడు ఆ కాపురం లేకపోతే నేనే అయిపోను ఈ జాంటి పట్టుకు ఇంత కూడి దొరకపోదు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను లేకపోతే ముష్టి ఎత్తిపోతాను మొట్టమొదటిసారిగా బొచ్చి తీసుకుని నా దగ్గరికి రా ముష్టి ఘనంగా వేస్తాను చచ్చిన రాను మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు నీ ఇల్ల ఓ అబ్బో సంపాదించేసిందని పెద్ద ఏడంతస్తుల మేడ ఉన్నది మీ మీద గొప్ప పెద్దలు కట్టుకోవడం అసలు ఎందుకు వచ్చారు చెప్పండి చెప్పుకుని కూర్చుంటారేంటి ఏమిటే నేను ఈ ఇంటి అల్లుణ్ణి నువ్వు అవునన్నా కాదన్నా నీ మొగుణ్ణి నోరు మూసుకొని లోపలికి వెళ్ళి కొడుకున్నాడు వెళ్ళా సిగ్గు లేకపోతే సరే ఇంకెక్కడ సిగ్గులే నిన్ను కట్టుకున్నప్పుడే బజార్న పడింది నా సిగ్గు ఏమిటి ప్రభాకర్ గారు మీరు కూడాను అదేదో పిచ్చిది పిచ్చి వాగుడు అవుతుంది మీరైనా సర్దుకుపోవచ్చు కదా ఏం సర్దుకుపోవడం అండి మా అమ్మది అసలే మిలిటరీ డిసిప్లిన్ ఇదేమో నోటుకొచ్చినట్టల్లా వాగేసింది దాంతో ఆవిడ బ్లడ్ ప్రెషర్ పెరిగి మంచం పట్టింది దీన్ని చూస్తే దాన్ని మండి పడిపోతుంది ఆవిడ తగ్గే వరకు నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండరావి అంటే దానికి నానారవసా చేసి ఆవిడ ముందు ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చింది పెద్ద పల్లాంటి నాగంలాగా నేను పల్లాంటి నాగం అయితే మరి మీ అమ్మ కొట్టేనంటే కుర్చీ ఆగండి 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 మీరు చెప్పారు కాబట్టి ఆగుతానండి లేకపోతే ఏమిటండి ఒంటరిగా వచ్చింది కదా ఎలా ఉందో చూసిపోదాం నేను వస్తే ఇదేనా మర్యాద ఏదో కోపం కదా అదే సర్దుకుంటుంది మీరు రెచ్చిపోతే ఎలా వచ్చే చిత్ర వస్తానే మీ ముగ్గుడు పెళ్ళాల మధ్య నేనెందుకు ఏమండి ఏమండి నేను కూడా మీతో వస్తానండి మీరు ఉండండి ఉండాలనే ఉందండి కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తన్ని తగిలేస్తుంది ఏమన్నా భయంగా ఉంది మీరు భలే జోక్ చేస్తారండి మా ఆవిడ కూడా ఇలాగే అంటుందండి వస్తాను ఏడుకుంటా వాడా వెంకటరమణ అదేదో సాగుతుందలే కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు అదేదో చేస్తే బాడేదస్తాడు అని బొమ్మంటే పోతంగా ఈ మర్యాదలన్నీ ఎందుకు ఈ ఇంటికి అల్లుడు మీరు మిమ్మల్ని బొమ్మని అధికారం మాకెక్కడుంది ఉండండి ఉందామనే వచ్చాను భోజనాలు అవి ఏర్పాట్లు కూరుకుంది పది నిమిషాలు ఆగండి పట్టిస్తాం నేను కుదురని దానికంత కోపం ఎందుకు నెమ్మదిగా చెప్పొచ్చు కదా మోహన్ నెమ్మది చెప్పాలండి కోడి కూర బ్రహ్మాండంగా ఉంది ఆకు ఒక్క కూడా ఉంటే అదిరిపోద్ది ఆ జాజికాయ జాపత్రి వేసి చిలకలు చుట్టిస్తే అబ్బో ఇంకా అదిరిపోద్ది అదిరిపోద్ది బాబు గారు కెలియా మస్తాన్ నా రసిక హృదయాన్ని మా ఆవిడ కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావయ్యా ఉండే బాబు గారు ఆహా స్వర్గం ఏమిటి ఇక్కడ పడకేశారు అదే భోజనాలు ఇంకేం భోజనం ఒక్క ముక్క కూడా మలుచుకుని మొత్తం కోళ్ళు లాగించేశారుగా ఆ భోజనం సరే కట్టిపెట్టండి మీ నసుకుడు ఇంటి దగ్గర మీ అమ్మగారు వెయిట్ చేస్తుంటారు వెళ్ళండి నేను వెళ్ళను ఇక్కడే పడుకుంటాను ఎక్కడ ఇక్కడే పడుకుంటాను సర్లేవండి ఎందుకు పక్కేస్తాను అలా అన్నా బాగుంది ఎర్ర చీర కట్టుకున్నదెవరి కోసము
మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసమో, ఆ ఎర్ర చీర కట్టుకున్నది ఎవరికో. చిత్ర చిత్ర, ఆరు బయట పక్కేస్తున్నావు. ఇక్కడ పక్కింటలు చూస్తే అసహ్యంగా ఉంటుంది. బాగుండదే. బాగుండకపోవటానికి నేనే మీ పక్కన పడుకోవట్లేదు. మీరు బయట, నేను లోపల. నేను బయట. చిత్ర 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 చిత్ర, తలుపు తీవే. ఇది చాలా అన్యాయం, అక్రమం. గా నువ్వు తోడు లేకుండా ఒంటరిగా నేను చల్లలో పడుకుంటే చచ్చిపోతానే. తలుపు తీవే. తీవా. పడుకుంటావు.